హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఈరోజు రిలీజ్ అయ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవర్ మూవీ రివ్యూ చూద్దాం. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టనివి ప్రేమ కథలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఆ రెండు మనుషులు కలవడమే ప్రేమ కథ. అందులో కొత్త విషయమేమీ ఉండదు, కానీ వాటిని ఆకట్టుకునేలా తీశారంటే మాత్రం కొత్తగా అనిపిస్తాయి. ప్రేమలో ఉన్న మాయే అది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ ఈసారి ప్రేమ కథను నమ్ముకొని లవర్ చేశాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వస్తుండడం, అలా ఎలాతో విజయాన్ని అందుకున్న అనీష్ కృష్ణ దర్శకుడు కావడంతో విడుదల కంటే ముందే సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది ఈ సినిమా. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందా, రాజ్ తరుణ్ కు విజయం లభించిందా అనేది తెలుసుకోవాలనుకుంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. అనంతపురం నేపథ్యంలో జరిగే కథ ఇది. రాజ్ ఒక అనాథ. జగ్గుని తన సొంత అన్నగా భావిస్తూ అతని కుటుంబంతోనే కలిసి జీవిస్తుంటాడు హీరో రాజ్ తరుణ్. బైక్ మెకానిక్ అయిన రాజ్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న హీరోయిన్ చరితను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. చరిత సొంతూరైన కేరళలో ఇద్దరు పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా అక్కడికి మాఫియా ముఠ దిగుతుంది. చరితని కిడ్నాప్ చేస్తారు. చరిత రాజులా పెళ్లి చూడటానికి వెళ్లిన జగ్గు కూడా కనిపించడు. అసలు మాఫియాకు చరితకు సంబంధం ఏమిటి, తనకు కాబోయే భార్య కోసం రాజ్ ఏం చేశాడు, వాళ్ళిద్దరు ఒక్కటయ్యారా లేదా తదితర విషయాలన్నీ కూడా తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విషయానికి వస్తే, లవర్ అనే టైటిల్ తో సినిమా తీసిన ఇదొక ప్రేమ కథే అయినా దిల్ రాజ్ మార్క్ కుటుంబ అంశాలు పుష్కలంగా తెరపై కనిపిస్తాయి. ఒక జంట ప్రేమ కథకి కుటుంబ నేపథ్యంతో పాటు క్రైమ్ అంశాలను మేళవించి చిత్రాన్ని తీశారు. తొలి సగ భాగం సాదా సీదాగా సాగే ఒక యువజంట ప్రేమ కథే, ద్వితీయార్థంలో వచ్చే ఆసక్తికరమైన మలుపులు క్రైమ్ నేపథ్యం సినిమా స్వరూపాన్నే మార్చేశాయి. ముఖ్యంగా హాస్పిటల్ మాఫియా నేపథ్యం సినిమాకి బలాన్నిచ్చింది. కథానాయకుడు పాత్రతో పాటు మరికొన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ సినిమాని ఆరంభిస్తాడు దర్శకుడు. హాస్పిటల్లో చరితని చూడగానే ప్రేమలో పడిపోయిన రాజ్ ఆమె మనసును గెలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. దాదాపుగా ఆ సన్నివేశాలతోనే తొలిసగ భాగం ముగుస్తుంది. వాటిలో కొత్తదనం కూడా పెద్దగా కనిపించదు. రెండు పాటలతో పాటు సత్యం, రాజేష్, సత్య తదితరులతో కలిసి రాజ్ తరుణ్ చేసిన కామెడీ నవ్వులు పండిస్తాయి. హాస్యంపై మరింత దృష్టి పెట్టుంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ద్వితీయార్థానికి వచ్చేసరికి కథ కేరళకు మారుతుంది. మాఫియా నేపథ్యం, కిడ్నాప్, ఉదంతం కథని ఆసక్తికరంగా మార్చేస్తాయి. పతాక సన్నివేశాలు, అక్కడ వచ్చే మలుపులు కూడా బాగుంటాయి. సినిమా మొత్తం అయ్యాక సగటు ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఎవరెలా చేశారంటే, కథానాయకుడు రాజ్ తరుణ్, కథానాయిక రిద్ధి కుమార్ ప్రేక్షకుల మనసు దోచేస్తారు. ఈ జంట తెరపై చూడమచ్చటగా కనిపిస్తుంది. రాజ్ తరుణ్ ముఖ్యంగా తన నటనలో ఏమాత్రం ఈజీ తగ్గకుండా చూసుకున్న విధానం, ఇంతకు ముందు సినిమాల కంటే కూడా కొత్తగా కనిపించడం బాగుంది. రిద్ధి కుమార్ అందంతో ఆకట్టుకుంది. పాటల్లో ఈ జోడీ మరింత అందంగా కనిపించింది. రాజు కనకాల పాత్ర కూడా చాలా బాగుంటుంది. అజయ్ సుబ్బరాజు, సచిన్ కేట్కర్ ప్రతినాయకులుగా కనిపిస్తారు. ప్రవీణ్, సత్యం, రాజేష్, సత్య కథానాయకుడి స్నేహితులుగా అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. దిల్ రాజ్ సంస్థ విలువలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని నిర్మించాడు హర్షిత్. దర్శకుడు అనీష్ కృష్ణ రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ చాలా స్పష్టతతో ఇంటిళ్ల పాదికి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. సంగీతం బాగుంది. సినిమా బలాలు, నాయక నాయకులు, కథ, ద్వితీయార్థం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు. బలహీనతలు ప్రథమార్థం, చివరగా పాతలవరే కానీ కొత్తగా కనిపిస్తాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.